జిల్లాలో చెరువుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే నిర్మాణ శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఒక కార్మికుడికి కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. చూస్తున్నాం, సంగారెడ్డి జిల్లాలో చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న దృశ్యాలు. ఇక కొండాపూర్ మండలం మల్కాపూర్లో పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అయితే నిర్మాణ శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఒక కార్మికుడికి కానిస్టేబుల్కు గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. చూస్తా ఉన్నాం, సంగారెడ్డి జిల్లాలో చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే నిర్మాణ శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఒక కార్మికుడికి కానిస్టేబుల్కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, అసలు ఏంటి, పూర్తిగా చెరువులోనే నిర్మాణం చేసుకున్నారా ఇల్లు, ఎవరిది అసలు, ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు కుతుబ్ షాయిపేట శివార్లో ఎఫ్టీఎల్ పరిధిలో 2012లో ఒక నాలుగంత G+4 బిల్డింగ్ ను నిర్మించడం జరిగింది. అయితే అది ఎఫ్టీఎల్ లో నిర్మించారని చెప్పి కూడా ముందు నుంచి కూడా స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు మల్కాపూర్ పెద్ద చెరువు పూర్తిగా మతడదింకినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నీరంతా కూడా ఈ ఎఫ్టీఎల్లో నిర్మించిన భవనంలోకి కూడా చేరింది. ఈ క్రమంలో అటు స్థానికులు అదేవిధంగా మీడియాలో కూడా కథనాలు రావడంతో రెవెన్యూ మరి ఇరిగేషన్ అధికారులు 2 రోజుల క్రితం సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత ఈ భవనం పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని నిర్ధారించి ఈ రోజు ఉదయం బ్లాస్టింగ్ చేసి భవనాన్ని పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అయితే ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బందోబస్తుకు వచ్చినటువంటి హోంగార్డ్ కు గాయాలైన పరిస్థితి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఏదైతే ఈ భవనంలో ప్రస్తుతం యోగా సెంటర్ ను నిర్వహిస్తున్నారు. ఈ భవనం నిర్మించినప్పటి నుంచి 2012లో నిర్మించారు. దాదాపుగా 12 ఏళ్ల పాటు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల ప్రభుత్వం వీటి పట్ల తీవ్రంగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద అటు గ్రామస్తులు అదేవిధంగా మీడియాలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు స్పందించి సర్వే నిర్వహించి ఎటకేలకు అక్రమ భవనాన్ని చెరువులో నిర్మించినటువంటి అక్రమ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇదే కాదు, ఏదైతే
ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఈ చెరువుల్లో నిర్మించినట్టు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటి పట్ల కూడా కూల్చివేతలు చేస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విలేజ్ ఈ గ్రామము కుతుబ్షాహీపేట్ హామ్లెట్ ద మల్కాపూర్ విలేజ్ అండి, కొండాపూర్ మండలం. ఇది ఎఫ్టీఎల్ ఏరియా, 3 ఎకరాల 1.5 గుంట. ఈ సర్వే నెంబర్ వచ్చి 95. ఇక్కడ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టీఎల్ కవర్ అయింది. ఆ ఎఫ్టీఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ 250 స్క్వేర్ యార్డ్స్. సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం, తొలగించడం జరిగింది. బ్లాస్టింగ్ అంటే బ్లాస్టింగ్ మెటీరియల్, ఎందుకంటే నీళ్లు కదా, నీళ్లతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు, పోవడానికి రాదు, కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. అపశృతి అంటే ఆయన కొంచెం హెవీ పర్సనాలిటీ, బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు, ఆయన ఇంజూర్ అయింది, కొంచెము తీసుకుపోయింది హాస్పిటల్కి, మంచి అయిపోతుంది. గోపాల్ కానిస్టేబుల్. ఇది 3 ఎకరాలు ఉంటుంది సార్, ఇదంతా కూడా దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాము, అట్లేం లేదు. బాబా.